హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇక ఫస్ట్ అప్ట్లోకి వెళ్తే యూకే డిఫెన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బట్టి రష్యా యుక్రెయిన్ వారిలో ఎస్ఏ ఫిఫ్టీన్ అంటే రష్యన్ టార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఫ్రంట్ లైన్ అంటే ఆక్యుపైడ్ టెరిటరీస్ బార్డర్స్లో ఉన్న రష్యన్ ట్రూప్స్ని క్రాఫ్ట్స్ హెలికాప్టర్స్ డ్రోన్స్ రాకెట్స్ గ్లైడ్ బాంబ్స్ నుండి చాలా బెటర్గా డిఫెండ్ చేస్తుంది టార్ ప్యాన్సర్లు అనేవి రష్యన్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రెండు సిస్టమ్స్కి కూడా ఒకే వెహికల్పై ఓన్ రెడార్స్ లాంచర్స్ ఉంటాయి కాన్వేస్తో పాటు మూవ్ అవుతూ కూడా మిసైల్స్ని ఫైర్ చేయగలవు టార్ని రష్యన్ ఆర్మీ యూజ్ చేస్తుంది బేస్ లైన్ టార్ సిస్టమ్కి వర్టికల్ లాంచ్ సెల్స్లో ఎయిట్ మిసైల్స్ ఉంటాయి ఇప్పుడు టార్ ఎమ్ అనే అడ్వాన్స్డ్ వర్జన్కి సిక్స్టీన్ మిసైల్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేంజ్లో జెట్స్ హెలోస్ క్రూజ్ మిసెల్స్ డ్రోన్స్ని డిస్ట్రా చేయగలదు అయితే హైమర్స్ రాకెట్స్ అనేవి సీరియస్ ప్రాబ్లం అవ్వడం వల్ల స్మాల్ సైజ్ హై స్పీడ్ రాకెట్స్ని కూడా ఇంటర్సెప్ట్ చేయడానికి ప్యాంట్ సర్ టార్ సిస్టమ్స్ సాఫ్ట్వేర్స్ని అయితే రష్యా అప్గ్రేడ్ చేస్తుంది రెడార్స్ బెటర్గా ట్రాక్ చేసి ఇంటర్సెప్టర్స్ని గైడ్ చేయగలవు టార్ మెయిన్గా రష్యన్ ఆర్మీ యూనిట్స్కి ప్రొటెక్షన్ ఇస్తుంది ఇక ప్యాంటసర్కి అయితే ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది ట్వెల్వ్ మిసైల్ ట్యూబ్స్ ఉంటాయి అలాగే స్మాల్ డ్రోన్స్ కోసం రెండు థర్టీ ఎంఎం ఎయిర్ డిఫెన్స్ గన్స్ కూడా ఉంటాయి రెడార్ ఒకేసారి ఫోర్ టార్గెట్స్ వైపు మిసైల్స్ని గైడ్ చేయగలదు ఎయిర్ బేసెస్ లాంగ్ రేంజ్ శామ్స్ ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్స్కి ప్రొడక్షన్గా డిప్లో చేస్తుంది అలాగే మూవింగ్ కాలమ్స్ని కూడా డిఫెండ్ చేయగలదు రష్యాలో ఉన్న యూకే గోడాచార్లు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఫ్రంట్ లైన్లో ఉన్న రష్యన్ ట్రూప్స్ని టవర్ సిస్టమ్స్ అనేవి ఎఫెక్టివ్గా డిఫెండ్ చేయగలుగుతున్నాయి అలాగే గతంలో వచ్చిన మీడియా రిపోర్ట్స్ని బట్టి ఆర్మీలో టార్ లాగానే రష్యన్ ఏరోస్పేస్ ఫోర్సెస్లో ప్యాన్సర్ సిస్టమ్స్కి కూడా ముఖ్య పాత్ర ఉంది రష్యన్ ఎస్ త్రీ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ అనేవి లో ఫ్లయింగ్ టార్గెట్స్ని అలాగే స్మాల్ సైజు ఉన్న టార్గెట్స్ని లాంగ్ డిస్టెన్స్లో డిటెక్ట్ చేయడం పాసిబుల్ కాదు ఎక్కువ ఏరియాని కవర్ చేయలేవు అటువంటి టార్గెట్స్ నుండి డిఫెండ్ చేసుకోవడానికి రష్యన్ మిలిటరీ చాలా చోట్ల ఈ లో కాస్ట్ పాయింట్ డిఫెన్సెస్ని డిప్లాయ్ చేసింది చైనీస్ ఎయిర్ ఫోర్స్ నుండి ఒక పిక్చర్ వచ్చింది దీంట్లో జే సిక్స్టీన్స్ అంటే రష్యన్ సూ థర్టీలో చైనీస్ రివర్స్ ఇంజనీరింగ్ కాపీ ఫస్ట్ టైం ఒక పిఎల్ సెవెంటీన్ ఎయిట్వేర్ మిసైల్స్ని ఎక్విప్ చేసుకుని కనపడ్డాయి ఇది లెఫ్ట్ సైడ్ వింగ్ కింద పెద్దగా కనపడుతుంది ఈ మిసైల్ స్టేటస్ గురించి క్లారిటీ లేదు అంటే లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్లో ఉందా ఫుల్ ఆపరేషన్స్లో ఉందా అనే దానిపై క్లారిటీ లేదు చైనీస్ మీడియా అవుట్లెట్స్ అయితే ఈ పిఎల్ సెవెంటీన్కి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉందని క్లెయిమ్ చేస్తున్నాయి పిఎల్ సెవెంటీన్ ఎవాక్స్ ట్యాంకర్స్ లాంటి లార్జర్ సైజ్ స్లో మూవింగ్ టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయగలదని చెప్తున్నారు రష్యన్ ఎయిర్ ఫోర్స్లో కూడా ఆర్ థర్టీ సెవెన్ ఎం ఉంది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో హై వాల్యూ టార్గెట్స్ని షూట్ డౌన్ చేయగలదు మనం రెడార్స్ని చూస్తే సూ థర్టీలో బార్స్ పిఎస్ఏ రెడార్ ఉంది దీని మ్యాక్సిమం రేంజ్ అనేది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పిఎస్ఏ రెడార్స్కి డిటెక్షన్ రేంజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బార్స్ సర్చ్ మోడ్లో అయితే అప్ టు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో టార్గెట్స్ని డిటెక్ట్ చేయగలదు అంటే ఇంత డిస్టెన్స్లో ఈ సైడ్ ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ ఉందని పైలట్కి తెలుస్తుంది అయితే మిసైల్స్ని గైడ్ చేయాలంటే టార్గెట్ని కంటిన్యూగా ట్రాక్ చేయాలి ఇప్పుడు ఎంత డిస్టెన్స్లో ఉంది ఏ డైరెక్షన్లో ఎంత స్పీడ్తో వస్తుందని రెడార్ ట్రాక్ చేయాలి ఇలా ఇంటర్సెప్షన్ మోడ్లో బార్స్ రైడర్కి ట్రాకింగ్ రేంజ్ అనేది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పీఎస్ఏ రెడార్స్కి సింగిల్ లార్జ్ ట్రాన్స్మిటర్ రిసీవర్ మోడ్యూల్స్ ఉంటే ఏఎస్ఏ రెడార్స్కి వెరీ లార్జ్ నెంబర్స్లో స్మాల్ టీఆర్ మోడ్యూల్స్ ఉంటాయి జనరల్గా పీఎస్ఏ రెడార్స్ కంటే ఏఎస్ఏ రెడార్స్కి తక్కువ రేంజ్ ఉంటుంది కానీ అవి ప్రెసైజ్గా టార్గెట్స్ని ట్రాక్ చేయగలవు డిటెక్షన్ రేంజ్కి ట్రాకింగ్ రేంజ్కి మధ్య పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు అయితే రష్యా ఎస్యు ఫిఫ్టీ సెవెన్ కోసం ఫస్ట్ టైం ఏఈఎస్ఏ రెడార్ని డెవలప్ చేసింది మ్యాక్సిమం డిటెక్షన్ రేంజ్ అనేది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్కి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ రెడార్ ఆర్ థర్టీ సెవెన్ ఎం మిసైల్ని గైడ్ చేయగలదు ఈ మిసైల్ ఫుల్ రేంజ్ని యూజ్ చేసుకొని లాంగ్ డిస్టెన్స్లోనే వాల్యూ టార్గెట్స్ని షూట్ డౌన్ చేయగలదు అందుకే డిఆర్డిఓ త్రీ ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్తో అస్త్రామాక్త్రీని డెవలప్ చేస్తూ సూ థర్టీ కోసం గాలియం నైట్రైడ్ బేస్డ్ ఏఈఎస్ రెడార్ని డెవలప్ చేస్తుంది చైనీస్ సోర్సెస్ అయితే ఇప్పుడు పిఎల్ సెవెంటీన్ రేంజ్ అనేది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అని క్లెయిమ్ చేస్తున్నాయి చైనీస్ ఎక్విప్మెంట్స్ గురించి నో ఇన్ఫర్మేషన్ లేదా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ కొన్నింటి విషయంలో ఫాల్స్ ప్రొపగెండాస్ ఉంటాయి నార్త్ కొరియా ఇరాన్ విషయంలో కూడా ఇలానే ఉంటుంది రిపోర్ట్స్ని బట్టి జే సిక్స్టీన్ లేటెస్ట్ వెర్షన్కి ఏఈఏ రెడార్స్ ఉన్నాయి జే ట్వంటీకి అయితే ఖచ్చితంగా సూ ఫిఫ్టీ సెవెన్ లాగానే వెరీ లాంగ్ రేంజ్ ఏఏఎ రెడార్ అయితే ఉంటుంది కానీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్కి జే ట్వంటీ రెడార్ మిసైల్ని గైడ్ చేయగలదా పిఎల్ సెవెంటీన్కి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉందా అనేవి క్వశ్చన్ మార్క్స్ అయ్యాయి ఈ క్లైమ్స్ నిజమైతే పిఎల్ సెవెంటీన్ వరల్డ్లోనే లాంగెస్ట్ రేంజ్ ఎయిర్ వేర్ మిసైల్ అవుతుంది ఇండియన్ అమెరికన్ హై హైవాల్యూ అసెట్స్కి సీరియస్ రేట్ అవుతుంది ఇటువంటి లాంగ్ రేంజ్ ఎయిట్ వేర్ మిసైల్స్ లాంగ్ రేంజ్ శామ్స్ మధ్య లార్జర్ సైజ్ ఐక్రాఫ్ట్స్ సర్వే అవడం అనేది చాలా కష్టమైంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి